ఓం గం గణపతే నమః ఓం శ్రీమాత్రే నమః నమస్కారం అండి. అందరు బాగున్నారా? గత వీడియోలో మనం రవిచంద్రుల గురించి తెలుసుకున్నాము కొంత విషయము. ఈరోజు కుజుడు గురించి మరికొన్ని విషయాల్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ముందుగా కారకత్వము అని చెప్పుకుంటున్నాం కదా, కారకత్వాలు అంటున్నారు కదా, కారకత్వాలు అంటే ఏంటి? కారకత్వాలు అంటే ఒక మూవీలో హీరో ఉన్నారు, హీరో గారు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు, హీరో గారి ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. అయితే ఈ ఫాదర్ హీరో ఫాదర్ గారు ఏ రోలు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, హీరోయిన్ ఫాదర్ ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, హీరో గారు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, హీరోయిన్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఈ విధంగా తెలియడమే, ఈ విధంగా పాత్ర తెలుసుకోవడమే మూవీ. ఆ మూవీ హిట్ అఫట్టా అప్పుడు మనకే తెలుస్తుంది. అంటే ఆయా పాత్రలు కరెక్ట్గా చేసినట్టయితే హిట్టు, లేకపోతే ఫట్టు, తెలుసు కదా అందరికీ. ఆ విధంగా మనము గ్రహ కారకత్వాలు అంటే ఓ మూవీని ఎగ్జాంపుల్గా చేసుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు కారకత్వం అంటే అది అంటే రోల్ అంటే మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయినంత వరకు వివిధ గ్రహాల యొక్క ప్రభావము మన లైఫ్ మీద ఉంటుందన్నమాట, మన లైఫ్లో ఉంటుంది, మన లైఫ్ మీద వాటి ప్రభావం పడుతుంది. అయితే ఒక్కొక్క గ్రహము ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అని తెలుసుకోవాలి కదా, అంటే వాటికి రియాలిటీ ఏంటి, వాళ్ళ నిజ గుణాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, వాళ్ళు ఇచ్చేవి ఏంటి అని తెలుసుకోవాలి కదా. ఆ ఇచ్చేవి ఏంటి, వాటి రోల్ ఏంటి తెలుసుకోవడమే ఈ కారకత్వం. ఓకేనా? ఇప్పుడు కాస్త క్లారిటీ అయిందే మీకు. ఇప్పుడైతే కుజుడు, ఈరోజు కుజుడు గురించి తెలుసుకుందాం. కుజుడిని ఏంటంటాము, అంగారకుడు లేదా భూమిపుత్రుడు, మంగళుడు, ఇలాగా కుజుడికి వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. అలాగే రెడ్ ప్లానెట్, ఎరుపు రంగు కలిగిన గ్రహం కాబట్టి రెడ్ ప్లానెట్ అని కుజుడిని పిలుస్తారు. అయితే సహజంగా కుజుడికి సైన్యాధిపత్యం ఇవ్వడం జరిగింది. యుద్ధంలో సైనికుడు ఎటువంటి పాత్రని పోషిస్తారో మన జీవితంలో కుజుని యొక్క పాత్ర ఆ విధంగా ఉంటుంది. అంటే మన ఈ దేహాన్ని కానీ, మనస్సుని కానీ, ఆత్మని కానీ కదిలించే సమర్థత కుజుడికి ఉంటుంది. అది కుజుని యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో. అర్థమైంది కదా? కుజుడికి సైన్యాధిపత్యం ఇవ్వడం జరిగింది. కుజుడు ఎప్పుడు యంగ్గానే ఉంటారు. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, హిమోగ్లోబిన్కి కారకుడు కూడా కుజుడు అన్నమాట. కోరికలు, డిజైర్స్, కోరికలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటో కోరికలు, ఏ కోరిక ఒకటి రెండు మూడు, ఏంటో కోరికలు సాధించాలి సాధించాలి సాధించాలి, అది ఏ విధంగానైనా సాధించేయాలి అంతే. అది కుజుని యొక్క కారకత్వం. మన ఇంట్లో మనం మన కుటుంబ సభ్యుల్ని తీసుకున్నట్టయితే ఎవరైనా సరే ప్రతి పనికి నేను చేసేస్తాను నీకెందుకు, నేను చేస్తాను నీకెందుకు అని ఉత్సాహం చూపిస్తుంటారు కదా, అతి ఉత్సాహము, అటువంటి వారు కుజకారకత్వం కలిగిన వ్యక్తులుగా మనము గుర్తించాలి. మన చుట్టూ పరిసరాలు కానీ మన కుటుంబంలో ఎవరైనా ఆ విధంగా ఉన్నట్టయితే మనము అలాగా వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ యుద్ధ వీరుడు. యుద్ధంలో ఎలాగైనా సరే, ఇప్పుడు సైనికుడు ఉన్నారు అనుకుంది, వస్తే యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు, అమ్మ నాకు భయం అండి వెనక్కి తిరిగి వచ్చేస్తారా, అప్పుడు మరి సైన్యాధిపత్యం ఎందుకు చెప్పండి? సైనికుడు ఎప్పుడు బ్యాక్ బోన్ చూపిస్తారా? చూపించరు కదా. సైనికుడు ఎప్పుడు ముందుకు నడుస్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. కుజుడు కూడా అలాగా యుద్ధ వీరుడు, గెలవాలనే కోరుకుంటాడు కుజుడు. అది కుజునికున్న ప్రత్యేకత. నెక్స్ట్ రియల్, ఇతను వాస్తవికాన్ని కోరుకుంటారండి. ఒకటి చెప్పింది వినరు. కుజగ్రహ కారకత్వం ఏంటంటే ఒకటి చెప్పింది వినరు, లెక్క వాళ్ళకి ఒకటి చెప్పింది అవసరం లేదు. వీళ్ళు నిజంగా రియల్గా నమ్మిందే వీళ్ళు చేస్తారు, చూస్తారు, అదే నమ్ముతారు. అలాగే అలా ఉంటే పర్లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా రియాలిటీని కోరుకుంటారు. అంటే వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా రియల్గా వాస్తవంగా ఉండాలి అని కోరుకుంటారు. అది చిక్కు కుజుంతో. ఫైటింగ్ చేస్తాడు, అంటే ఫైట్ చేస్తాడు అనమాట, ప్రతిదానికి పోరాటం, ఫైటింగ్, యుద్ధం అనేది కుజునికి చాలా ఇష్టమైన విషయం. అయితే కుజుడు బాగున్నాడు అప్పుడు ఎలాంటి పోస్టులు వస్తాయి, అంటే మిలిటరీలో రాణిస్తారు కుజుడు. కుజుడు బాగుంటే, ఎందుకంటే ధైర్య సాహసాలు కదా, అందుకు మిలిటరీలో రాణిస్తారు, పోలీసులో రాణిస్తారు, మరి ఆర్కిటెక్ట్గా కూడా రాణిస్తారు. ఆర్కిటెక్ట్గా ఇంజనీర్స్గా ఎలా రాణిస్తారు? భూమిపుత్రుడు కదా,
అందువల్ల ఆర్కటిక్గా కూడా రాణిస్తారు. అలాగే ప్యాషన్, ప్యాషన్ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా కావాలి వాళ్ళకి. కొత్త విషయాలు కనుక్కోవడంలో, కొత్త విషయాలు తెలుసుకోవడంలో, కొత్త విషయాలు సాధించడంలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానము ఉందనే చెప్పవచ్చును. ఎవరికి? కుజుడికి. ఓకేనా? ఒకవేళ అలాగే ఆల్ ఆఫ్ సడన్ వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, అది కుజకారకత్వం అనమాట. వాహనాలని సూచిస్తారు, వాహనం వెహికల్స్ని కూడా కుజుడు కారకుడు అయితే వాహనాలని కూడా చూపిస్తారు కదా. వెళ్తూ సడన్గా యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఈ కుజుడికి ఏంటి కావాలి? బ్లడ్ కావాలి. సో ఎలాగైనా సరే గాయపడుస్తారు అనమాట. అందుకు కుజుడు కాస్త కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇతర గ్రహాలు ఇవ్వలేని డేంజర్ పీరియడ్ కూడా కుజుడు మనకి కలిగిస్తారు. సో కుజుడి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి ఫ్రెండ్స్. అయితే కుజుడు ఒకవేళ బాగాలేదు, ప్రతికూలంగా ఉంది, మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది? కుజుడు ప్రతికూలంగా ఉన్నట్టయితే జాతకంలో డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు భయపెట్టేలాగా ఉంటారు, అంటే మనుషుల్ని హర్ట్ చేస్తారు, హాని కలిగిస్తారు. వాళ్ళ చేతిలో ఏమైనా ఉంటే కనుక చేతిలో ఉన్న వస్తువు విసిరేస్తుంటారు, కొడుతుంటారు. దెబ్బలాట స్వభావం కదా, అటువంటి స్వభావము కలిగి ఉంటారు అనమాట. కాస్త హార్ష్గా బిహేవ్ చేస్తారు, ఐ మీన్ కఠినంగా బిహేవ్ చేస్తారు ఇంకొకరి పట్ల. వాళ్ళకి సౌకుమార్యం అంటే సుకుమారం అంటే ఏంటో తెలీదు, అటువంటి విధంగా ఉంటారు. అలాగే కుజుడు బాగాలేకపోతే ఇంకో ట్రబుల్ ఏంటంటే కుక్కలంటే భయపడతారు, కుక్కలంటే బాగా జడుస్తారు. కుక్క కాట్లు కూడా కనబడుతుంటాయి, అంటే కుక్కలు కూడా కరుస్తాయి అన్నమాట వీళ్ళకి. కుజుడు వీక్గా ఉన్నట్టయితే జాతకంలో వీళ్ళు అంగరక్షకుడుగా ఉంటారు కదా, బాగుంటే అంగరక్షకుడుగా ఉంటారు, లేకపోతే బాధ్యతలు ఏమీ లేనట్టుగా ఉంటారు. అయితే మేషవృశ్చిక రాశులకు కుజుడు అధిపతి. ఏ నెలలో అయినా 9 కానీ 18 కానీ 27 తేదీ కానీ ఈ తేదీలో పుట్టిన వారికి కుజుడు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ జాతకం కూడా చూడాలండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టిన వారికి కుజుడు కాస్త అనుకూలంగా ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ మృగశిర చిత్త ధనిష్ట, ఈ నక్షత్రాల మీద కుజుడిని యొక్క ప్రభావము బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఓకేనా? అయితే కుజుడి యొక్క ఎఫెక్ట్ బాగాలేదు మనము ఎలా తెలుసుకోవచ్చు కదా, అంటే మీకు ఇండికేషన్ ఏంటంటే వెళ్తూ ఉంటాము సడన్గా స్లిప్ అయిపోయి పడిపోతాము, తలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ విధంగా తలకి దెబ్బలు తగులుతున్నాయి అంటే కుజుడు జాతకంలో బాగాలేరు అని మనం ఒక మెయిన్ అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే చిన్నతనంలో పడిపోయి ఉంటాము, పడిపోయి ఉంటే తలకి గాయాలు అవుతాయి, తలకి గాయాలయ్యి ఆ గాయాలు తల మీద మచ్చల్లాగా కనపడుతూ ఉంటాయి. అంటే ఎవరికైనా సరే చూడండి, చిన్నతనంలో పడిపోయి తలకి గాయాలయ్యి, ఇన్కేస్ చిన్నతనంలో పడిపోయినట్టయితే తలకి గాయాలయ్యి ఇంకా మచ్చలు ఉన్నాయి అవి పోలేదు అంటే దాని అర్థం ఏంటంటే కుజుడు వీళ్ళకి కాస్త వీక్గా ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ కుజుడు వీక్గా ఉన్నట్టయితే ఆపరేషన్స్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, ఆపరేషన్స్ అవుతాయి, బ్లడ్ బయటికి పోతుంది, అంటే రక్తానికి సంబంధించిన వ్యాధులు వస్తాయన్నమాట. హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఎందుకు రెడ్ బ్లడ్ సెల్స్కి కుజుడు కారకుడు కదా, అందువల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఈ విధమైన ఇబ్బందులు కుజుడు బాగాలేకపోతే జరిగే పరిణామాలు. అయితే మనం తర్వాత ఇంకొక మెయిన్ న్యూస్ ఏంటంటే మనకన్నా, అంటే మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది చేస్తుంటారు, ట్రబుల్సమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం గుర్తుపట్టాలి, ఓ కుజుడు కారణం అనమాట, వీళ్ళలాగా సదా ఇబ్బంది చేస్తున్నారు మనకి అని చెప్పి మనం ఆ విధంగా పోల్చుకోవచ్చు. అయితే కుజుడికి సంబంధించిన విషయం ఏంటంటే
ఎలాగ దోష పరిహారం చేసుకోవాలి, కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి, లేదు అంటే హనుమాన్ చాలీసా చదవాలి, సుందరకాండ చదవాలి, హనుమంతుడికి ఆకు పూజ చేయించాలి, లేదా అంటే హనుమంతుడికి సింధూర పూజ చేయించుకోవాలి, సింధూర పూజ చేయించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినప్పుడు తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని రావాలి, తీర్థం పుచ్చుకోకుండా మటుకు రాకూడదు. పూజ పూర్తిగా పూర్తవన్నట్టే లెక్క, తీర్థం ప్రసాదం పుచ్చుకోకపోతే. సో తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని రావాలి. నెక్స్ట్ మన బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ, అంటే బ్రదర్ అయితే బ్రదరు, సిస్టర్స్ అయితే సిస్టర్స్, అంటే మనకన్నా చెల్లి తమ్ముడు ఉంటారు కదా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళకి ఎరుపు రంగు వస్తువులు ఏవైనా సరే గిఫ్ట్గా ఇవ్వాలి. లేదంటే వాళ్ళకి ఎరుపు రంగు బట్టలు ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి చెర్రీ ఫ్రూట్స్ ఇవ్వచ్చు. చెర్రీ ఫ్రూట్స్ రెడ్డే కదండి, రెడ్డే కదా ఇవ్వాలి. దాన రూపంలో దానిమ్మ పళ్ళు కానీ, లేదా అంటే చెర్రీ ఫ్రూట్స్ కానీ ఇలాగా ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ అయితే కుజుడికి సంబంధించిన లోహం రాగి కాపర్, కుజుడికి సంబంధించిన లోహము రాగి, కుజుడికి సంబంధించిన నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట. ఈ మూడు నక్షత్రాలు కుజుడికి సంబంధించినవి. ఎరుపు రంగు కుజుడికి సంబంధించింది. తర్వాత కందులు దానం చేసిన కుజుడు శాంతిస్తారు. కుజుడికి సంబంధించింది కందులు దానం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఈ కుజుడు యొక్క వివరణ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేసు అర్థం అవ్వకపోయినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను తప్పకుండా మీకు చెప్తాను, మరొకసారి రిపీట్ చేస్తాను మీకు అర్థం అవ్వని విషయం ఏమైనా ఉంటే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్ని కొత్తగా ఓపెన్ చేశాను కదా, ఒకవేళ ఏమైనా అర్థం అవ్వని విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరుస్తాను, మీరు కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నమస్తే.